మెదక్ జిల్లా రామహింపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామహింపేటతో పాటు పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆస్థాన సేవ తిరుపావే పట్టణం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజున సాక్షాత్తు విష్ణువు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇచ్చి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయాల్లో ప్రాతకాల అభిషేకం నిర్వహించి పుష్పార్చన తులసి అర్చన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కలగజేస్తారు. ఇక ఈ రోజున భక్తులు భగవంతుడిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అర్చకులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుండి శ్రీనివాస ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరంతో నూతన దేవాలయ నిర్మాణం పునరుద్ధరణ జరిగిన తర్వాత 9వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 9 సంవత్సరాలు జయప్రదంగా జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం 50 సంవత్సరాల నుండి కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగింది. అదేవిధంగా పునరుద్ధరణ తర్వాత 9 సంవత్సరాలైంది. ధనుర్మాస కార్యక్రమం కూడా 17వ తేదీ నుండి రేపటి వరకు ముగియనున్న ధనుర్మాస కార్యక్రమం తిరుప్పావైనటువంటి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆండాలమ్మవారు రచించినటువంటి తిరుప్పావైని కూడా ప్రతిరోజు పఠించడం జరుగుతుంది. ఉదయాస్తాన్నే 5:30 ఆస్థాన సేవా కార్యక్రమం ప్రాసూడం వినడం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. గత సంవత్సరం 6,000 మంది వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం వరకు 14 దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండవలసిందిగా ఉన్నాయి. స్వామివారికి శ్రీనివాస నిధికి కూడా 74 మంది కూడా సమర్పించారు. శ్రీ 1,100 రూపాయలు కూడా ప్రతి సంవత్సరం సమర్పించినట్టుగా 135 మంది భక్తులు కూడా 1,100 రూపాయలు చొప్పున సమర్పించడం జరిగింది. దేవాలయ అభివృద్ధి పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు విరాళం ఇచ్చినటువంటి భక్తులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ.